గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ వైద్యం అందించేందుకు అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆశయాలతో చిత్తూరు జిల్లా అరగొంగ అపోలో వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ స్వగ్రామం అరగొండ అపోలో ఆసుపత్రిలో అత్యాధునిక పద్ధతుల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక పేషెంట్ కు పూర్తిగా అరిగిపోయిన తుంటి ఎముకను అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో నిన్న ఒక పేషెంట్ కు పూర్తిగా అరిగిపోయిన తుంటి ఎముకను అత్యాధునిక పద్ధతిలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్స నిపుణులైన డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి స్వగ్రామమైన అరగొండ గ్రామంలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందించాలనే ఆశయంతో అరగొంగ అపోలో హాస్పిటల్లో తుంటి ఎముక శస్త్రచికిత్స అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇతర కార్పొరేట్ ఆసుపత్రిలో 4 లక్షల రూపాయల వరకు వ్యయం అవుతుండగా అరగొండ అపోలో ఆసుపత్రిలో 170,000 రూపాయలకే చేస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా కీలాక్ సర్జరీ, ఆర్థోస్కోప్ వంటి చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి గ్రామీణ ప్రజానికానికి ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. దీంట్లో భాగంగా ఇక్కడ సర్వీసెస్ కొంచెం ఎక్కువ చేయాలనేది హాస్పిటల్ యజమాని తర్వాత సర్జన్స్ సో దాంట్లో తర్వాత ఆర్థ్రోస్కోప్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్స్ నిన్న ఒకటి చేశాము. దాని తర్వాత స్పైన్ ఆపరేషన్స్ కూడా చేయడం అనేది ఒక ఉద్దేశంగా పెట్టుకున్నాం. సో ఈ సర్వీసెస్ ఎంకరేజ్ చేసే ముందు సో నిన్న వచ్చేసి ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అంటారు. మోకాల్లో కీ లోపల ఉన్నటువంటి లిగమెంట్ కట్ అయితే ప్రీవియస్గా వచ్చేసి ఇక్కడ ఆపరేషన్ జరిగేట్టుకోదు. ఆల్ దీస్ పేషెంట్ యూస్ టు కమ్ టు చెన్నైకి వచ్చి ఆర్థ్రోస్కోప్ డిమోలన్న ఆపరేట్ చేస్తాం. బట్ నిన్న వచ్చేసి ఆర్థ్రోస్కోపీ విధానం ద్వారా లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసి ఈరోజు అదే పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. రెండో డెవలప్మెంట్ ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్ ఇంతవరకు ఈ హాస్పిటల్లో చేయలేదు. సో ఇప్పుడు చంద్ర గారు చెప్పినట్టు ఏంటంటే ఏషియాలో ఫస్ట్ రూరల్ హాస్పిటల్ టు డూ హిప్ రీప్లేస్మెంట్. హిప్ రీప్లేస్మెంట్లో బేసిక్గా వచ్చేసి ఇక్కడ సో మొత్తం ఆర్థరైటిక్ అంటే అరిగిపోవడం అన్నమాట. ఇంటికైతే మొత్తం అరిగిపోయింది కదా. సో దాన్ని మనం కంప్లీట్గా మొత్తం ఇక్కడ రీప్లేస్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే మీకు కంప్లీట్గా ఈ జాయింట్ అనేది మనం రీప్లేస్ చేసాము. పేషెంట్ వెంటనే నెక్స్ట్ డే నడవచ్చు, నొప్పి లేకుండా నడవచ్చు. ఆర్థరైట్ హాస్పిటల్లో 3.5 లక్షల నుంచి 4 లక్షల దాకా అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మనం సేమ్ ఇంప్లాంట్, సేమ్ సర్జికల్టీ, సేమ్ ఎవ్రీథింగ్, సేమ్ 175,000 రూపాయలతో చేస్తాం. మనం జస్ట్ ఒక చిన్న కీ హోల్ సర్జరీ అంటాం అన్నమాట. చిన్న రెండు బజ్జాలు ఒక సెంటీమీటర్ ఇన్సిషన్ మాత్రం ఇచ్చేసి లోపల కెమెరా పెట్టేసి మొత్తం మనం ఆ టూ హోల్స్ ద్వారానే మొత్తం కంప్లీట్ సర్జరీ అనేది మనం చేయగలం. సో దీనివల్ల బ్లడ్ లాస్ అనేది ఉండదు. పేషెంట్ మార్బిడిటీ అంటే పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది, పెయిన్ కానీ ఇదేమి ఉండదు. సో దీనివల్ల మార్నింగ్ ఆపరేషన్ చేస్తే పేషెంట్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేయచ్చు, హ్యాపీగా ఇంటికి నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. సో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కానీ రకరకాల ఆపరేషన్స్ ఇవన్నీ మనం మోకాలకు సంబంధించిన కానీ భుజానికి సంబంధించినవి కానీ ఇవన్నీ కీహోల్ పద్ధతి ద్వారా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు అరగొండ అపోలో హాస్పిటల్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. సర్జరీస్ మళ్ళీ లిగ్మెంట్ ఇంజరీస్ మోర్ దెన్ 1000 సర్జరీస్ ఆరోగ్య ద్వారా చేస్తున్నాము. సో అన్ని ఆరోగ్య పేషెంట్స్ కి మొత్తము ఫ్రీగా చేస్తున్నాము. ఫుడ్, సర్వీసెస్, సర్జరీ, మెడిసిన్స్ అన్ని ఫ్రీగా కవర్ అవుతున్నాము. నైట్ చేస్తాం, అందుకోసం అన్ని పెయిన్ అడ్జస్ట్మెంట్ చేసి ఈ రోడ్ డిశ్చార్జ్ చేస్తాం. దాన్ని 3 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. ఆర్థ్రోస్కోపీ ఆపరేషన్ సేమ్ డే, ఇది వచ్చేసి 3 డేస్. ఓ, అది మాత్రం ఆ రోజు చేస్తాం. పొద్దున ఆపరేషన్ చేస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం పేషెంట్. అంటే తుండి పడుతుంది మాత్రం 3 డేస్. స్పైన్ ఆపరేషన్ చేయాలి. స్పైన్ కూడా నెక్స్ట్ మొదలు పెడతాము. మా టీం నుంచి ఆపరేషన్ డాక్టర్ వస్తాం. సో చంద్రబాబు వచ్చేసి థింగ్స్ రెడీ చేస్తున్నాము. అది సెట్ అయిందంటే స్పైన్ ఆపరేషన్ కూడా ఇక్కడ చేస్తాను.